హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ, నేను మీ విజయ్ కుమార్. ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏమున్నది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అలాగే మిత్రులందరూ కూడా దయచేసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఉన్నాయండి, సో ఇక్కడ స్కిప్ చేయకండి వీడియోని. ఇక మొదటి చూసినట్లయితే జూన్ 9వ తారీఖుననే మనకు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష అయితే ఉండబోతుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు, పదే పదే చెప్తున్నారు టీఎస్పీఎస్సీ వాళ్ళు. సో ప్రతిరోజు దీనికి సంబంధించినటువంటి అప్డేట్ మనకు దినపత్రికలలో వస్తూనే ఉన్నది. ఒకటి నుంచి మనకు జూన్ 1 నుంచి వెబ్సైట్ లో హాల్ టికెట్లు అనేవి అవైలబుల్ గా ఉంటాయి. అభ్యర్థులకు అందుబాటులో నమూనా ఓఎంఆర్లు కూడా పెట్టారు. అయితే కొన్ని సూచనలు, ముఖ్యమైనటువంటి సూచనలు చేశారు మనకు ఇక్కడ కీలకంగా చూసుకున్నట్లయితే. 563 గ్రూప్ 1 సర్వీస్ పోస్టులకు జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో ఓఎంఆర్ పద్ధతిలో మరి పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తామని తెలిపారన్నమాట. పరీక్ష ప్రారంభానికి 1 గంట ముందే అంటే ఉదయం 10 గంటల తరువాత గేట్లు మూసేస్తామని వెల్లడించారు. ఈ పాయింట్ నోట్ చేసుకోండి, 10 గంటలకు గేట్ క్లోజ్ అండి, 10:30కు మనకి ఎగ్జామ్ ఉంటుంది. సో 10 గంటలకు హాఫ్ అన్ అవర్ ముందే మనకు గేట్లు అనేవి క్లోజ్ చేస్తున్నారు. జూన్ 1 మధ్యాహ్నం 2 గంటల నుంచి మీరు హాల్ టికెట్ అయితే, ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్లు అయితే మరి కమిషన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారన్నమాట. బయోమెట్రిక్ ఇవ్వని అభ్యర్థుల జవాబు పత్రాలు మరి మూల్యాంకనం చేయబోమని స్పష్టం చేశారు. అభ్యర్థుల సౌకర్యార్థం ప్రతి 1 గంటకు ఒకసారి బెల్ మోగించి పరీక్ష సమయాన్ని తెలియజేస్తామన్నారు. సో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి కాబట్టి మనకు లోపలికి వాచ్ అంటే టైం కోసం వాచ్ కానీ అలాంటివి అలౌ చేస్తలేరు కాబట్టి ప్రతి 1 గంటకు ఒకసారి మనకు బెల్ మోగించి పరీక్ష సమయాన్ని మనకు ముందే తెలియజేస్తూ ఉంటారన్నమాట. ఇక అభ్యర్థులకు సూచనలు చూసినట్లయితే అభ్యర్థులకు వ్యక్తిగత సమాచారం ముద్రించినటువంటి ఓఎంఆర్ షీట్లు ఇస్తారు. అభ్యర్థులు ఓఎంఆర్ ప్రశ్నపత్రంలో ముద్రించినటువంటి నిబంధనలు, ముఖ్య సూచనలు అయితే ఖచ్చితంగా పాటించాలి. దాని యొక్క పీడిఎఫ్ మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో ఉందండి, ఆల్రెడీ ఇంకెవరైనా చూసుకునే వాళ్ళు ఉంటే చూసుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఓఎంఆర్ అనేది నమూనా ఓఎంఆర్ అభ్యర్థుల కోసం మరి ఆ వెబ్సైట్ లో మరి అవైలబుల్ గా ఉంచారు, పబ్లిక్ చేయడానికి ప్రాక్టీస్ చేసుకోండి. అలాగే అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్ష ముగిసే వరకు పరీక్ష కేంద్రాన్ని విడిచి అసలు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదన్నమాట మధ్యలో. ఓకే, పరీక్ష ముగిశాక ఓఎంఆర్ పత్రాన్ని ఇన్విజిలేటర్ కి కంపల్సరిగా అప్పగించాలి. హాల్ టికెట్ పై ముద్రించిన సూచనల కాపీని వెబ్సైట్ లో పొందుపరిచారు. పరీక్షకు హాజరయ్యేటటువంటి అభ్యర్థులు చెప్పులు మాత్రమే మరి ధరించాలి, చెప్పులు మాత్రమే వాడాలి, బూట్లు ధరించకూడదు. అభ్యర్థులకు బయోమెట్రిక్ను పరీక్ష కేంద్రంలో ఉదయం 9:30 గంటల నుంచి ప్రారంభం చేస్తారన్నమాట. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి అప్డేట్, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ ఏదైతే ఉందో పేరును మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే టీజీపీఎస్సీగా మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నమాట. ఈ మేరకు మరి సాధారణ పరిపాలనా శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ మేరకు శాంతి కుమారి ఉత్తర్వులు కూడా జారీ చేశారన్నమాట. అంటే ఇక నుంచి మనము టీజీపీఎస్సీ అనే పిలవాలి, టీఎస్పీఎస్సీ అయితే కనుమరుగైపోయిందని గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతున్నారు, రాష్ట్ర గీతం చిహ్నం నేడు ఫైనల్ చేయబోతున్నారు. మనకు కొత్తగా రాష్ట్ర గీతం అంటే విడిది అనేది తగ్గించారు, అలాగే చిహ్నం అనేది ఫైనల్ చేయనున్నారన్నమాట. నేడు ఫైనల్ అవుతుంది, ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు. రాష్ట్ర మంత్రివర్గం క్యాబినెట్ వాళ్ళు నిర్వహించినటువంటి మీటింగ్ లో ఇవన్నీ కూడా చర్చనీయాంశమైన ఈరోజు ఫైనల్ అయిపోతున్నాయి అన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష 1 గంట ముందే గేట్లు అనేవి క్లోజ్ అవుతాయి అన్నమాట. ముఖ్యమైనటువంటి సూచనలు వీళ్ళు పదే పదే చెప్తున్నారు, చాలా స్ట్రిక్ట్ గా ఉండబోతుంది ఎగ్జామ్. అయితే మీరు ఎలాంటి మరి అంటే పొరపాటు చేసినా కానీ మీ మీద క్రిమినల్ కేసు కూడా నమోదయ్యేటటువంటి అవకాశం ఉన్నది, జాగ్రత్త. నెక్స్ట్ చూసినట్లయితే జూన్ 3వ తారీఖున మనకు లా సెట్ ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. మనకు 3 ఏండ్లు లా, 5 ఏండ్ల లా కోర్సుల్లో ప్రవేశాలకు జూన్ 3వ తారీఖున లా సెట్, పీజీ లా సెట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ బి జయలక్ష్మి అయితే తెలిపారన్నమాట. సో మనకు
మొదటి విడత, రెండో విడత, మూడో విడతల్లో సో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయనున్నారనమాట. లాస్ట్ సెట్ కి సంబంధించినటువంటి అప్డేట్ ఇది. నెక్స్ట్ చూసినట్లయితే ప్లాస్టిక్ ఫ్రీ జోన్ గా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్. సో మనకు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అనేది వార్తల్లో ఉన్నది ఇప్పుడు, ఏంటో ఒకసారి చూడండి. ప్లాస్టిక్ ఫ్రీ జోన్ గా దీన్ని చేయాలనుకుంటున్నారు. సో ఎప్పటిలోగా అంటే జూలై చివరి నాటికి మార్చాలని చెప్పేసి సిఎస్ శాంతి కుమారి ఆదేశం జారీ చేశారనమాట. ఇది మనకు రేపటి కరెంట్ అఫైర్ గా ఖచ్చితంగా పరీక్షల్లో బిట్ అవుతుంది, జాగ్రత్తగా గమనించండి. ప్లాస్టిక్ ఉత్పత్తుల నిషేధం, ప్రత్యామ్నాయ వస్తువుల వినియోగంపై అవగాహన కల్పించాలి. పంచాయతీరాజ్ అటవీ శాఖ పిసిబి అధికారులతో సిఎస్ సమీక్ష చేశారనమాట. అంటే అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ను జూలై ఆఖరులోగా పూర్తి ప్లాస్టిక్ రహిత జోన్ గా మార్చేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతంలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగంపై నిషేధం అమలు చేయాలన్నారు. సో బుధవారం సచివాలయంలో ఒక మీటింగ్ పెట్టారు, ఆ మీటింగ్ లో దీని గురించి అయితే మాట్లాడడం అయితే జరిగిందనమాట. సో ఇది వార్తల్లో ఉన్నది ఈరోజు, సో ఖచ్చితంగా చూసుకోండి. అలాగే ప్రాజెక్ట్ టైగర్ కి సంబంధించినటువంటి కొన్ని మనకు ఈరోజు అంశాలు మరి మనకు వార్తాపత్రికల్లో రావడం జరిగింది. సో దానికి సంబంధించినవి ఖచ్చితంగా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ప్రాజెక్ట్ టైగర్, సో దేశంలో 1973 ఏప్రిల్ ఒకటిన ఆపరేషన్ టైగర్ ప్రాజెక్టును ప్రారంభించారు. దేశంలో మొత్తం 53 టైగర్ రిజర్వ్లు ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం బందీపూర్లో దేశంలో తొలి టైగర్ రిజర్వ్ను ఏర్పాటు చేశారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చివరగా చూసినట్లయితే ఛత్తీస్గఢ్ లోని గురు ఘాసీదాస్ జాతీయ పార్కును 53వ టైగర్ రిజర్వ్ గా ప్రకటించడం అయితే జరిగింది అనమాట. ఇక కొన్ని ముఖ్యమైనటువంటి టైగర్ రిజర్వ్లు కూడా ఇక్కడ ఇచ్చారనమాట. సో మీరు అవన్నీ చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. నేను దీని యొక్క స్క్రీన్ షాట్ అనేది ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే దీని యొక్క పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్ గ్రూప్ లో నేను పోస్ట్ చేస్తాను, అక్కడి నుంచి కూడా మీరు చదువుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినవి. సో జాతీయ పార్కులు, అభయారణ్యాలు, సో మనకు ఇక్కడ చూసినట్లయితే ప్రాణహిత, కవ్వాల్, శివారం, కాసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్, అంటే మనకు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటివన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో అవి వెరీ వెరీ ఇంపార్టెంట్. నిజాం కాలంలో పరిశ్రమలు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా దీనిపైన మనకు పోటీ పరీక్షలలో బిట్స్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ఇక యూకే పార్లమెంట్ పురస్కారానికి హైదరాబాద్ డాక్టర్ ఎంపిక అయ్యారు. సో ఇది మరొక కరెంట్ అఫైర్. యూకే పార్లమెంట్ పురస్కారానికి హైదరాబాద్ డాక్టర్ గారు ఒకరు ఎంపిక కావడం జరిగింది. జూన్ 22న లండన్ లో పురస్కారాన్ని అందుకోనున్నటువంటి అనూహ్యారెడ్డి. ఎవరు ఈ అనూహ్యారెడ్డి ఒకసారి చూద్దామండి. యూకే పార్లమెంట్ లో అందించేటటువంటి అరుదైనటువంటి మరి పురస్కారం సేవారత్న అవార్డు 2024. గుర్తుపెట్టుకోవాలా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అవార్డు పేరు కూడా గుర్తుపెట్టుకోండి, సేవారత్న అవార్డు 2024. కోవిద సహృదయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, కళాబంధు, ప్రముఖ సంఘ సేవకురాలు డాక్టర్ జి అనూహ్యారెడ్డి మరి ఎంపికయ్యారనమాట. ఫౌండేషన్ ద్వారా పేదలకు అందించినటువంటి సేవలను గుర్తించి సిటీకి చెందిన ఆమెను మరి అవార్డుకు అయితే ఎంపిక చేయడం అయితే జరిగింది అనమాట. సో ఇది ఒక ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్ తెలంగాణకు సంబంధించి. నెక్స్ట్ చూసినట్లయితే ఫిజికల్ సైన్స్ టీచర్లకు పనిభారం తగ్గించాలి, విద్యాశాఖ సెక్రటరీకి మరి టీచర్ల యొక్క వినతి పత్రం మరి అందజేయడం జరిగింది. రాష్ట్రంలోని సర్కారు హై స్కూళ్లలో ఇటీవల ఫిజికల్ సైన్స్ టీచర్లకు పని గంటలు పెంచుతూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఫిజికల్ సైన్స్ టీచర్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ సింగ్ గారు కోరారనమాట. సో ఈ మేరకు బుధవారం మరి విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం కలిసి ఒక వినతి పత్రం అయితే మరి అందించడం జరిగింది. ఎందుకంటే ఫిజిక్స్ సైన్స్ టీచర్లకు మ్యాథ్స్ కూడా బోధించాలన్నట్టుగా వీళ్లకు అధిక పనిభారం అయితే అప్పచెప్పడం అయితే జరిగింది అనమాట. సో అందులో భాగంగానే వీళ్ళు మరి ఆ యొక్క వినతి పత్రం ప్రభుత్వానికి అందించడం జరిగింది. పుస్తకాల రేట్లు తగ్గినాయంట. ఒక్కో టెక్స్ట్ బుక్ పై 10 రూపాయల నుంచి మరి 74 వరకు మరి తగ్గించినటువంటి సర్కారు. ఒక్కో క్లాస్ కు 200 నుంచి 370 దాకా తగ్గేటటువంటి అవకాశం. పేరెంట్స్ కు పుస్తకాల భారం నుంచి కొంత ఊరట లభించనున్నది. పేపర్ మందం కూడా తగ్గించినటువంటి ప్రభుత్వం. స్టూడెంట్లకు మరి తగ్గనున్నటువంటి బ్యాగుల మూత, అంటే పేపర్ మందం కూడా తగ్గించారంట. పుస్తకాల రేట్లు అయితే తగ్గాయంట. సో మనకు బయట ఎవరైనా ప్రైవేట్ మార్కెట్ లో గనక అధిక ధరలకు అమ్మితే గనక
సో ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు కూడా తీసుకుంటామని ఇక్కడ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉన్నది. రైట్, ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.